హీరోయిన్ గా ఒక్క సినిమా హిట్ కొడితే చాలు ఆఫర్స్ ఆటోమేటిక్ గా వెతుక్కుంటూ వస్తాయి మరి హిట్ కాకుండా బ్లాక్ బస్టర్ అయితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తే ఇక ఆ బ్యూటీ క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పండి ఛాన్సుల మీద ఛాన్సులు వస్తూనే ఉంటాయి ఆ అమ్మడి డైరీ ఫుల్ అయిపోతుంది డేట్స్ బ్లాక్ అవుతాయి కానీ ఓ బ్యూటీ విషయంలో అంత రివర్స్ అయ్యింది ఇండియా వైడ్ గా పాపులారిటీ ఫుల్ కానీ అవకాశాలు మాత్రం నిల్ ఆ గోల్డెన్ క్వీన్ పై ఓ లుక్ అయ్యండి హీరోయిన్ గా కెరీర్ సెట్ చేసుకోవాలని చాలా మంది బ్యూటీ స్థాపత్రయపడతారు కానీ అది అందరికీ వర్కౌట్ కాదు హిట్ సినిమా పడితేనే ఛాన్సులు వస్తాయి లేదంటే ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ చాలా మంది ఈ సమస్య ఫేస్ చేసిన వారే పట్టు వదలకుండా ప్రయత్నం చేసి హిట్స్ కొట్టి ఇప్పుడు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు కొంతమందికి ఫస్ట్ హిట్ పడ్డా ఎందుకో ఇండస్ట్రీకి దూరం అయ్యారు మన్మధుడు లాంటి హిట్ కొట్టినా ఇండస్ట్రీలో కనిపించలేదు హిట్ కొట్టినా ఆఫర్స్ రాని హీరోయిన్ చాలా అరుదు అలాంటి సిచ్యుయేషన్ లో ఉంది రీనా అలియాస్ శ్రీనిధి శెట్టి ఈ గోల్డెన్ బ్యూటీ ఫస్ట్ మూవీ కేజీఎఫ్ ఈ సినిమాకి ఇండియా వైడ్ పేరొచ్చింది రాఖీభాయిని పాన్ ఇండియా హీరోగా మార్చింది డైరెక్టర్ ని స్టార్ డైరెక్టర్ గా చేసింది కానీ శ్రీనిధి శెట్టికి మాత్రం ఇది ఏమాత్రం ఉపయోగపడలేదు 2015లో మిస్ కర్ణాటక 2016లో మిస్ దివా సూపర్ నేషనల్ గా రెండు కిరీటాలు అందుకుంది శ్రీనిధి శెట్టి తర్వాత 2018లో కేజీఎఫ్ మూవీతో రీనాగా కన్నడ ఇండస్ట్రీకి పరిచయమైంది ఆ సినిమా ఆల్ ఇండియా హిట్ గా నిలిచింది కానీ శ్రీనిధికి మాత్రం పెద్దగా ఒరిగిందేమీ లేదు కేజీఎఫ్ పార్ట్ 2 తప్ప మరో సినిమాలో కనిపించలేదు అందాల పోటీలో కిరీటాలు అందుకున్న ఈ బ్యూటీ ఆఫర్స్ అందుకోవడంలో వెనకబడింది అంటున్నారు కెరీర్ మొదలుపెట్టి 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిధి ఖాతాలో 2 సినిమాలున్నాయి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా నటించిన రీనాకి ఆఫర్స్ రావడం లేదట ప్రస్తుతం విక్రమ్ కోబ్రాలో నటిస్తోంది అది తప్ప మరొక సినిమా లేదు కనీసం ఇదైనా అమ్మడి ఫేట్ మారుస్తుందేమో చూడాలి